సీఎం వాయిస్ నందం, అదే మీ కామన్ మ్యాన్ వాయిస్. ఈరోజు ఒక సంచలనాత్మకమైన విషయాలు మీతో మాట్లాడదలిచాను. ఎందుకంటే అసలు దేశంలోనే చాలా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు అనే విషయాన్ని బాధతో అయినా చెప్పక తప్పడం లేదు. ఎందుకంటే ఇది నేను చెప్తున్న విషయం ఏమో అనుకోబోతున్నారు, కాదు నేను చెప్తున్న విషయం కాదు, ఈ దేశంలోనే ఒక రాజకీయ విశ్లేషకుడు నిర్దేశకుడుగా ప్రచారంలో ఉన్న ప్రశాంత్ కిషోర్ గారి మాటలు ఇవి. ఏమంటే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారికి గత ఎన్నికల్లో అసలు చేదోడు వాదోడుగా ఉండి ప్రచారాన్ని ముందు నుండి తనదైన శైలిలో నిర్వహించిన జగన్మోహన్ రెడ్డి వాళ్ళ అమ్మ విజయమ్మ, వాళ్ళ చెల్లి షర్మిల చాలా సీరియస్గా ఈసారి వ్యతిరేకంగా పనిచేశారు, ఇది ఒక ప్రధాన కారణంగా కనబడుతుంది అని చెప్తూనే ఈరోజు దేశంలోనే చాలా పెద్ద మొత్తంలో చాలా ఎక్కువ మంది ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించిన గొప్ప ముఖ్యమంత్రిగా మనకి జగన్మోహన్ రెడ్డి కనబడతారు. అయితే దాదాపు 2 లక్షల కోట్లకు రూపాయలకు పైగా ఈ సంక్షేమానికి ఖర్చు పెట్టినట్టు లెక్కలు చెప్తున్నారు. ఈ పరిస్థితుల్లో మహిళలకి ప్రధానంగా 65 లక్షల మందికి నేరుగా సంక్షేమ పథకాలు అందాయి. ఈ వరుస క్రమం చూస్తే, ఓట్ల శైలి చూస్తే మహిళలు ఎక్కువ మంది లైన్లలో నిలబడి ఓట్లేశారు, కాబట్టి వారు అంతా కూడా వైసీపీకే ఓట్లేసి ఉంటారు, కాబట్టి ఖచ్చితంగా ఈ 70% ఓట్లు ఈ సంక్షేమ పథకాల్లో వచ్చిన ఓట్లన్నీ కూడా తమకే పడి ఉంటాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఎన్నికలు అయిపోయిన మరుసరోజే మొత్తం వాళ్ళ టీంతో కూర్చొని మనమే గతం కంటే ఎక్కువ సీట్లతో గెలవబోతున్నాము అని చెప్పి చెప్పుకొచ్చారు. అయితే వాస్తవ పరిస్థితులు కానీ చూసినామంటే ఈ 65 లక్షల మంది దాదాపు 1,69,00,000 మంది మహిళా ఓటర్లు ఉంటే 65 లక్షల మందికి పైగా 70 లక్షల మంది దాదాపు జగన్మోహన్ రెడ్డికి దాదాపు 100% లబ్ధి పొందిన వాళ్ళు వేసిన, మిగతా 95 లక్షల మంది ఎవరికి వేసి ఉంటారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రశ్నలు గుప్పిస్తున్నట్టు కనబడుతుంది. ఈ పరిస్థితుల్లో ఓటింగ్ సరళిని బట్టి చూస్తే ఖచ్చితంగా వైసీపీకే ఎక్కువ వస్తుందని చెప్పి వాళ్ళు చెప్పుకొస్తున్నారు. విశ్లేషకుడు కూడా కొంతమంది ఆ విధంగా చెప్పినా ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఇట్లాంటి అవకాశం కూడా ఉంది కదా అని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా బీజేపీ జనసేన ఈ కూటమికి కొంత కూటమితో బీజేపీ వల్ల కొంత నష్టం జరిగినా ఈ సూపర్ 6 వల్ల కొంత లాభం చేకూరే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్పకరావడం కనబడుతుంది. అదేవిధంగా మన కామన్ మ్యాన్ వాయిస్ గా చూసినప్పుడు ప్రజల్లో యువతలో పెద్ద ఎత్తున డిఎస్సి మెగా డిఎస్సి ప్రకటిస్తామని చెప్పి గతంలో అసలు ఆ పదం చాలా పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది, అయితే వాస్తవ రూపం మాత్రం ఎక్కడ దాల్చలేదు. అదేవిధంగా మన జాబ్ క్యాలెండర్ విషయం కూడా చాలా ప్రాచుర్యంగా వచ్చింది. అయితే జాబ్ క్యాలెండర్ కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా పెద్ద ఎత్తున ప్రచారం రాలేదని చెప్పేసి ప్రచారం ఉంది. ఈ పరిస్థితుల్లో మిగతా ఉద్యోగులు కానీ ఓపీఎస్ వల్ల, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ వల్ల రిటైర్డ్ ఉద్యోగులు కానీ, అదేవిధంగా ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న ఉద్యోగస్తులు కానీ, అదేవిధంగా స్కీమ్ వర్కర్లు కానీ, ఇట్లా అనేక వర్గాల ప్రజలు ఈ ప్రభుత్వానికి దూరం అయిపోయినట్టు ఎన్నికలకు ముందు జరిగిన పోరాటాలు కానీ మనం చూసినామంటే మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ పరిస్థితి దృష్ట్యా మొత్తం పెద్ద ఎత్తున వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నష్టపోతున్నారని చెప్పేసి ఒక పక్క ప్రశాంత్ కిషోర్ చెప్పుకొస్తున్నారు, అదేవిధంగా విశ్లేషకులు కూడా చెప్పుకొస్తున్నట్టు కనబడుతుంది. అయితే ఒక జనరల్ ప్రచారం రాష్ట్రంలో వైసీపీయే గెలుస్తుందని చెప్పి
ఒక పత్రికల్లో కానీ ఒక జనరల్ మీడియా కానీ చెప్పుకోవడం కనబడుతుంది. ఏదైనా లెక్కలు, అదేవిధంగా సంక్షేమాలు, సంక్షేమ పథకాలు ఆ 100% బాగా అమలు చేసిన ప్రభుత్వాలు ఏవి కూడా మిగలలేదు. కాబట్టి గతం కంటే ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది, సంతోషమే. అయితే ఓటింగ్ శాతం పెరిగినప్పుడంతా అధికార పక్షం ఓడిపోవడం ఖాయంగా కనబడతా ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో వైసీపీ గెలుస్తుందా ఓడిపోతుందా? ప్రశాంత్ కిషోర్ మాటలు గెలుస్తాయా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మాటలు గెలుస్తాయా అనేది వేచి చూడాలి. మనం అందరం కూడా చూస్తూ వస్తాం. ఇంకా ఎంతో దూరం లేదు. డెకౌంటింగ్ కౌంటింగ్ అంటే రోజుల కౌంటింగ్ మొదలైంది. కాబట్టి చూస్తూ వద్దాం. మీ కామన్ మ్యాన్ వాయిస్, మీ నందం.